ఏపీలో వాలంటీర్ల కొనసాగింపుపై చర్చ కొనసాగుతుంది. కొత్త ప్రభుత్వం వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయ సిబ్బందితో పెన్షన్ పంపిణీ చేసింది. వాలంటీర్ల సేవల కొనసాగింపు పైన సందిగ్ధత కొనసాగుతుంది. వాలంటీర్ల సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై కసరత్తు మొదలైంది. వాలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్నా వారి పనితీరులో అనేక మార్పులు తేవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొత్త ప్రతిపాదనలు తెర మీదకు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల సేవలు మొదలయ్యాయి. ప్రభుత్వ పథకాలు అమల్లో వాలంటీర్లు కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో వాలంటీర్ల సేవలపైన వివాదం మొదలైంది. వాలంటీర్ల గురించి రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎన్నికల సంఘం పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించారు. ఆ తర్వాత తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించడంతో పాటుగా 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఇక ఇప్పుడు తొలి నెల పెన్షన్ పంపిణీలోనూ వాలంటీర్లను తప్పించారు. దీంతో వాలంటీర్ల సేవ కొనసాగింపు పైన ప్రభుత్వం నిర్ణయం ఏమిటి అనేది కీలకంగా మారుతుంది. ఈ సమయంలో ప్రభుత్వం కీలక ప్రతిపాదనలను తెర మీదకు తెస్తుంది. వాలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాలపరిమితి చేయాలనే ఆలోచన ఉందని సమాచారం. వాలంటీర్ల కొనసాగింపు పైన సానుకూలత ఉన్నా వారి పనితీరులో అనేక మార్పులు తేవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 3 ఏళ్లకు మించి వాలంటీర్లను కొనసాగించరాదని, ప్రతి 3 ఏళ్లకు కొత్త వారిని నియమించాలని ప్రతిపాదన వచ్చింది. ఈ కాలంలోనే ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి ఇతర ఉద్యోగాలు సంపాదించుకునే మార్గం చూపించాలనే ప్రతిపాదనపై పరిశీలన జరుగుతుంది. వాలంటీర్ల వ్యవస్థలో తీసుకురానున్న మార్పు చేర్పులపై ప్రజల నుంచి వచ్చే సలహాలు సూచనలు పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని యోచిస్తున్నట్లు సమాచారం. వాలంటీర్ల పేర్లు మార్చి గ్రామ సేవక్, వార్డు సేవక్గా మార్చాలనే అంశం పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇకపై వారిని స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకువచ్చి ఆ పనులు అప్పగించాలని భావిస్తున్నారు. పథకాల కింద లబ్ధిదారులకు చేసే డబ్బు పంపిణీతో వాలంటీర్లకు సంబంధం లేకుండా చేయాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. వాలంటీర్ల వేతనం 10,000 పెంచుతామని టీడీపీ ఇచ్చిన హామీ మేరకు ప్రకారం వీరికి వేతనం పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ప్రస్తుతం 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండగా, ఇకపై ప్రతి 100 ఇళ్లకు బాధ్యతలు ఒకరికి అప్పగించే అవకాశం కనిపిస్తుంది. త్వరలోనే ప్రభుత్వం వాలంటీర్ల సేవలపైన విధి విధానాలు అధికారికంగా ఖరారు చేయనుంది.